వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున జరిగిన చోటు మరొకటి లేదనే చెప్పాలి. మంగళవారం సాయంత్రం పట్టణ పురవీధుల్లో వాసవి మాత శోభాయాత్ర జరిగిన సంగతి విదితమే. 1008 మంది ముత్తైదువులు కన్యలు సహస్ర కలశాలతో యాత్ర నిర్వహించారు. బుధవారం అమ్మవారికి ఆ కలశాలతో అభిషేకం చేయించడం కన్నుల విందుగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దేవస్థానానికి చేరుకొని అమ్మవారిని భక్తితో కొలిచారు. ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే సుప్రభాతం, అభిషేకం, సహస్రనామార్చన, మంత్రపుష్పం నిర్వహించారు. ఈ కార్యక్రమాల అనంతరం పుష్పయాగం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ, అమ్మవారు మనందరినీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని కోరారు. కొన్ని వేల మంది భక్తులు మరి ముఖ్యంగా మహిళాంతల్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సుల్ని తీసుకోవడం అనేది మన అంతా కూడా భగవత్ సంకల్పం. ఈ భగవత్ సంకల్పంకు అనుగుణంగా ఈ పట్టణంలో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా మనందరినీ సంతోషంగా ఉండేలాగా దీవించాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అన్నావతన శివకుమార్ దంపతులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పుష్పయాగంలో పాల్గొని అమ్మవారికి పుష్పాలను సమర్పించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. దేవస్థానం పాలకవర్గం సభ్యులు నూకల వెంకట వేణుగోపాలరావు, కొండజెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ పెండేరు వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాపతిని జయలక్ష్మి, రంపూరు కృష్ణమూర్తి, వరదరాజులు రమాకాంత్, ఋషికేష్ గుప్తా, విశ్వేశ్వరరావు, హరిప్రసాద్, శేషాచలం తదితరులు కార్యక్రమంలో పాల్గొని పర్యవేక్షించారు. ఈ ప్రాంతంలోనే ప్రసిద్ధిగాంచిన తెనాలి వాసవి కనికా పరమేశ్వర దేవస్థానంలో అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవటం, అలాగే అమ్మవారి సేవల్లో మా దంపతులు పాలు పంచుకునే అవకాశం, అదృష్టం కలిగినందుకు మరొక్కసారి హృదయపూర్వకంగా అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అమ్మవారి కటాకటాక్షాలతో ఈ ప్రాంతం సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని, తప్పకుండా వాసవి అనుగ్రహంతో, వాసవి మాత అనుగ్రహంతో రాబోయే రోజుల్లో ప్రజలకి సేవ చేసేదానికి తప్పకుండా ఇచ్చిన అవకాశంతో ప్రజలకి చేరువగా ఈ ప్రాంత అభివృద్ధికి. తెనాలి చెంచిపేటలో పరుచూరు వీరప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరుచూరు కేశవనారాయణ మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో సలివేంద్రాన్ని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజల దప్పికి తీర్చే ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నల్లయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, జెడ్పీటీసీ అన్నావత్తుని జయలక్ష్మి, ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, పరుచూరు శ్రీహర్నాథ్, సూదా రజనీకాంత్, వెంకటేశ్వరరావు, చుక్కపల్లి పెదబాబు, ఐనంపూడి తిరుపతయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ చలివేంద్ర కేంద్రం యొక్క స్పెషాలిటీ ఆర్ఓ వాటర్ ప్లాంట్, వాటర్ని ప్యూరిఫై చేసి మేడం ఆల్మోస్ట్ మినరల్ వాటర్తో సమానంగా ఈ రోజున వాటర్ ప్లాంట్ ద్వారా మంచినీళ్ళు పాదచారులకి, అదేవిధంగా ఎవరికైనా సరే కూలింగ్తో ఈ వాటర్ ఇవ్వటం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ముఖ్యంగా నల్లయ్య గారు, వారి అబ్బాయి బాబులు వీళ్ళిద్దరూ కూడా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, చలివేంద్రాన్ని ఒక్కొక్కరికి అందుబాటులో తీసుకొని వచ్చేలాగా ఈ 2-3 నెలలు ఇక్కడ పెట్టడం అనేది చాలా చాలా సంతోషం అని చెప్పి. మా నాన్నగారి పేరు పరుచూరు కేశవనారాయణ గారి పేరున మెమోరియల్ ట్రస్ట్ మా కుమారుడు స్థాపించాడు.
దాంట్లో మంచినీటి ఎండాకాలం బాగా మంచిని దాహం తీర్చడం కోసమని ఈ సలివేంద్రం పెట్టాము. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేశారు. వారు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఎమ్మెల్యే చేతుల మీదుగా జాతీయ త్రోబాల్ కెప్టెన్ సునీల్ కు 10,000 రూపాయల చెక్కును అందజేశారు. శివ మరో 5,000 రూపాయల నగదు అందజేశారు. ఇప్పుడు చిన్న విరామం.